హై వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు హిట్టీవీ. అండ్ రైట్ నో మనతో పాటు బన్నీ బాస్ సార్. అండ్ థరోలీ నేను బాగా ఎంజాయ్ చేశాను సినిమాలో. హాయ్ సార్, గుడ్ టు సీ యూ సార్. అండ్ సినిమా తెలుగులో నేను మలయాళం చూసాను, కొన్ని కొన్ని అర్థం కాలేదు, బట్ తెలుగులో సర్కిల్ ఫుల్గా అర్థమైంది. అండ్ ఎలా ఉంది సార్ ఫిలిం? యా, ఫిల్మ్ రన్నింగ్ వెరీ వెల్ ఇన్ ద థియేటర్స్. చాలా బాగా వెళ్తుంది, ఎస్పెషల్లీ లాస్ట్ 1 అవర్ గురించి, సెకండ్ హాఫ్లో ఉన్న లాస్ట్ 1 అవర్ గురించి అయితే పీపుల్ చాలా బాగా చెప్తున్నారు. దీంట్లో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు సినిమా అయ్యే టైంకి మీరు కేరళ ఫ్లడ్స్లో ఉంటారు, మీరు సీట్లోంచి లేచినప్పుడు మీరు చెక్ చేసుకుంటారు మనం ఎక్కడ ఉన్నాం అనేది. అంత బాగా ఈ డైరెక్టర్ గారు తీసుకెళ్ళారు ఈ సినిమాని. లాస్ట్ 1 అవర్ అయితే మీరు సీట్లో సీట్ ఎజ్జి కూర్చుంటారు, అంత టెన్షన్ ఉంటుంది. అండ్ కొన్ని మూమెంట్స్ అవుతాయి కనుక మీ గుండెల్ని పట్టుకుని కిందకు లాగుతుంది, అంత మంచి మూమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా సినిమాని థియేటర్లో వాచ్ చేయండి, ఆ సౌండ్లో వాచ్ చేయండి. యూ విల్ గెట్ ఏ డెఫినెట్లీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీ ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి సార్? 2018 పాయింట్లో ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి సార్? నేను ట్రిగర్ అయింది ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావాలని అనుకున్నది ఎమోషనల్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఒకటి థ్రిల్లింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఒక వరదలో జరిగిందని ఒక బాధాకరంగా చెప్పడంతో పాటు దాన్ని ఎంత థ్రిల్లింగ్గా చెప్పారంటే అంత థ్రిల్లింగ్, లైక్ మనమే ఊపిరి బిగబెట్టి కూర్చుంటాం. సో 2-3 చోట్ల నేను అది ఫీల్ అయిన ఊపిరి బిగబెట్టి కూర్చోడం అనేది. అంటే మాకు జనరల్ తెలుస్తుంది అదర్ స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, తెలిసినా కూడా అంత ఊపిరి బిగబెట్టి కూర్చున్నా అంటే జనరల్ ఆడియన్స్ అయితే బాగా వెళ్తుంది అని చెప్పి అనుకుని తీసుకొచ్చాను. సీరియస్లీ సార్, అంటే నిన్న మొన్న ప్రెస్ మీట్లో జరిగిన అవన్నీ జరిగిన కాన్వర్సేషన్లో తెలుగు డైరెక్టర్స్లో చాలామంది బాగా చేస్తారు, ఇలాంటి ఇంత వాటర్ స్టోరేజ్ చేసుకుంటూ ఇలాంటి సాహసం చేయడానికి చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు ఏమంటారు సార్? డెఫినెట్గా ఇది తెలుగులో ఇట్లాంటి సినిమాలు చేయగలిగిన సత్తా ఉన్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళు అటెంప్ట్ చేయాలంతే. డెఫినెట్గా ఇప్పుడు మనకున్న తెలుగుకున్న ఫెసిలిటీస్ కానీ, తెలుగు ఉండే బడ్జెట్స్ కానీ, మన మేకింగ్ వాల్యూస్ అన్నీ కూడా 100% ఇట్లాంటి సినిమాలు చేయడానికి ఏమీ ఎక్కడ తక్కువ ఉండదు మనకి. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఏంటంటే మనం అటెంప్ట్ చేయాలి అది అంతే. ఎస్పెషల్లీ క్యారెక్టర్స్ చూసుకుంటే కూడా ఇట్స్ అందరు బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ అందరు కూడా, అండ్ అందరు కలిసి చేస్తున్నదని ఇంత అప్రిషియేట్ వస్తుంది. మన తెలుగులో ఒకవేళ వస్తే ఎలాంటి క్యారెక్టర్స్ ఏంటి రిసెంబుల్ ఉండొచ్చు సార్? అంటే మన తెలుగు కల్చర్కి మలయాళం కల్చర్కి ఈ విషయంలో చాలా డిఫరెన్స్ ఉందండి. మనం ఎక్కువ ఏంటంటే తెలుగులో హీరోస్ అంతా కూడా లైక్ మనకి ఏంటంటే ఒక సెమీ డెమి గాడ్స్ కింద చూస్తాం. చూసినప్పుడు ఏంటంటే లైక్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక సినిమా చేస్తే, యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక సినిమా వస్తుంది, వీళ్ళందరూ విడివిడిగా 5 సినిమాలు చేస్తే థియేటర్లు బాగుంటాయి, మన ఆడియన్స్కి బాగుంటాయి, ప్రొడ్యూసర్స్ 5 మందికి పని వస్తుంది, 100 మందికి పని ఉంటుంది. సో ఐ విల్ లుక్ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ సో మచ్.